ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అనంతరంగమైన శ్రీవైకుంఠము నుండి అనంతరంగమైన శ్రీవైకుంఠము నుండి అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ వైకుంఠమైన తిరుమలకు విచ్చేసి భక్తులకు కళ్యాణోత్సవ రూపంలో కమనీయంగా రమణీయంగా అనుగ్రహాన్నిచ్చి ఉభయ దేవేరులతో కలిసి అద్దాల మంటపంలో బంగారు ఉయ్యలలో ఆనందడోలికల్లో ఆనందాన్ని పొంది తదుపరి వైభవోత్సవ మంటపం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించబడే నిత్యోత్సవంగా పిలువబడేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవంలో స్వామివారు తనకు అత్యంత ఇష్టమైన వాహనములను అధ్వసించి దర్శించి ఆనందపడే భక్తుల కోసం స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవం అనే ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజున లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించడానికి తిరుమలకు వస్తారు. ఏ ఒక్క భక్తునికైనా అతని దర్శనం ఆ విధంగా కలగలేదేమోని భావించి స్వామి ఈ విధంగా బ్రహ్మను ఆదేశించాడు. ప్రతినిత్యము కూడా ఆర్జిత బ్రహ్మోత్సవం అనే పేరుతో ఒక ఉత్సవాన్ని జరిపి అందు గరుడ వాహనంపై స్వామి దర్శన భాగ్యం అందరికీ కలిగేట్లుగా చూడమని అలా ఏర్పాటు చేయబడినటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణుధ సుపర్ణ పన్నగాసిన అన్నారు. ఇది గరుడ వాహనం మీద స్వామికి నీరాజనం. ఖగరాజ వాహన గోవింద గోవింద. తదుపరి గరుత్మందుని యొక్క వైభవాన్ని ఒకటి రెండు మాటల్లో అనుకుందాం. జయ గరుడా. వీక్షించే భక్తులు భక్తిభావనతో ఉన్న సమయం జయ గరుడా సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్ప దయానల్ప వీరాయుతోద్య చమత్కారా ఇత్యాదిగా గరుత్మంతుడి యొక్క వైభవం గరుడ దండకం అనేటటువంటి పేరుతో చెప్పబడుతుంది. మరి దేవతల వైశిష్యాన్ని చెప్పే అమరని ఘంటువులో గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణుత సుపర్ణ పన్నగాసిన అన్నారు. కంటిమి నేడిది గరుడా చలపతి ఇంటి వేలుపకు వీసురెడతడే అని అన్నమయ్య స్తుతించాడు. పెరియ తిరుపతి అని సంప్రదాయబద్ధంగా పిలుస్తారు. ఇన్ని విధాలుగా ఉన్నటువంటి గరుత్మంతుడు మాతృవాత్సల్యాన్ని పొంది మాతృభక్తి పరాయణుడయ్యాడు కాబట్టి స్వామికి వాహనమై విరాజిల్లుతున్నాడు. అటువంటి గరుడ వాహనం మీద నుండి స్వామివారు హనుమద్వాహనం మీదకు వేయించేశారు. పూర్వాభాద్ర నక్షత్రంలో అవతరించినటువంటి హనుమంతుడు రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు. అందుచేతనే శ్రీరామదూతం శిరసానమామి జయరామదూతం శిరసానమామి అని మనం అనుకునేట్లుగా రామభక్త హనుమాన్ అని పిలిచేట్టుగా రామాయణ మహామాల రత్నం వందే అనిరాత్మజమని కొనియాడేటట్లుగాను. ఇక హనుమంతుడిని గురించి సుందరకాండలో విశేషంగా చెప్పారు. సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత లంకానగరంలో ఉన్నదని తెలుసుకుని సముద్రాన్ని దాటి లంకానగరానికి వెళ్ళడానికి హనుమంతుడు సిద్ధపడ్డాడు. అప్పుడు అనుకున్నారు అందరూ కూడా దేవలోకంలో ఉన్నటువంటి గగనతలంలో ఉన్నవారు అనుకున్నారు ఎందుకు హనుమంతుడు ఇటువంటి సాహసాన్ని గుడిగడుతున్నాడు అంటే వాల్మీకి అంటాడు సుందరకాండలో రామార్థం వానరార్థం చ అని. శ్రీరామచంద్రుడికి సంతోషం కలగాలంటే జానకీదేవి దాడ తెలుసుకొచ్చి చెప్పాలి, జానకీదేవి క్షేమ సమాచారాలు చెప్పాలి. అందుకోసమును రాబోయే తరంలో తన వంశం వారిని అందరూ గౌరవించాలి. అందుకని ఇప్పటికి కూడా వానరులను చూస్తే మనం దండం పెడుతూ ఉంటాం, నమస్కరిస్తాం. అందుకని వంశానికి ఒక్కడ ఆవిర్భవిస్తాడు అతడే హనుమంతుడు. తదుపరి శేషవాహనం
ఆదిశేషుని పైన అధివసించినదే మోదమున మలయప్ప నీరాజన మందు కొనుచు సప్తాచలాధీశ్వరుడు సప్తశీర్ష మృగల శేషునిపై అధివసించి అందుకునే నీరాజనాన్ని ఆర్జిత బ్రహ్మోత్సవంలో వీక్షిస్తూ ఉన్నాం. గరుడునిపై స్వామివారు దర్శనమిచ్చి హనుమద్వాహనంపై ఆధ్యాత్మిక భావన పెంపొందించి శేషవాహనంపై సమర్పణ భక్తిని నింపి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంటే సుదూర ప్రాంతంలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శించే భక్తులు, స్వామి అమ్మవారితో కలిసి నీవు నీరాజనం అందుకుంటే ఒక్కసారి చూడాలని మా కోరిక అని వేడుకొని ఉంటారు. అలాంటి వారి కోసం శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, ఉభయ దేవేరులతో స్వామివారు మంగళ వాయిద్యముల మధ్య నీరాజనం అందుకునేటువంటి వైభవాన్ని కూడా మనం వైభవోత్సవ మంటపం తిరుమలలో వీక్షిస్తూ ఉన్నాం, వీక్షించబోతూ ఉన్నాం. ఇదిగో స్వామి దర్శనమిస్తున్నారు ఉభయ దేవేరులతో కలిసి నీరాజనం అందుకుంటూ. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. కాబట్టి భక్తులారా, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామంతో గోవిందనామాన్ని జపించండి, ధరించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి, ఆనందించండి. నమో వెంకటేశాయ.